युव डॉक्टर ను పెట్రోల్ పోసి హాస్పిటల్లో దహనం చేసిన ఘటన నెల్లూరు జిల్లా రాపూరులో చోటు చేసుకుంది. పూలిగిలపాడు వద్ద శ్రీ కరుణామయ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న రవీంద్ర నాయక్ మే 14న హాస్పిటల్లో మిస్ అయినట్లు మృతిని బంధువులు రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అదే హాస్పిటల్లో పనిచేసే వాచ్మెన్ను తమదైన శైలిలో విచారించగా తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ జరిపి మిగిలిన విషయాలు వెల్లడిస్తామని ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ఈ రాపూర్ పోలీస్ స్టేషన్ నిమిషంలో మన రవీంద్ర నాయక్ అనే అతను మన రాపూర్ ఈ ఆశ్రమం దగ్గర కర్ణామయ ఆశ్రమంలో డాక్టర్గా పనిచేసేవాడు. గత 2 సంవత్సరాలుగా పనిచేసేవాడు. అతని రవీంద్ర నాయక్ అనే అతను అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఇదిగుపల తాండ అతను అతను పనిచేసుకునేవాడు. కానీ అతను 5 నెలల్లో కొద్ది రోజుల నుంచి కనపడలేదని ఉన్నారు. కానీ లాక్డౌన్ లేకుండా అటు ఉన్నారేమో అని వాళ్ళ పనులు పట్టించుకోకుండా ఉన్నారు. కానీ 19/7/2020 రాపూర్ పోలీస్ స్టేషన్లో అతను కనపడలేదని చెప్పి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. ఆ 19/7/2020 మిస్సింగ్ కేసు అక్కడ రమావత్ రవీంద్ర నాయక్ అనే అతను కనిపించలేదని మిస్సింగ్ కేసు మిస్ అయిన తర్వాత దర్యాప్తు చేస్తూ ఉన్నాము. అతని గురించి ఎట్లా ఉంది ఎట్లా అని ఏ విధంగా మా పోలీస్ దర్యాప్తు జరుగుతూ ఉండగానే ఆ దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి భావించి రవీంద్ర నాయక్ని హత్య చేసిన వ్యక్తి భయభ్రాంతులకు లోనైపోయేసి ఈరోజు అతను బయటపడినాడు. అతని పేరు బెల్లం వెంకయ్య, సన్నపు చిన్నబ్బాయి, రాజగుంటపల్లి విలేజ్, ఇక్కడే రాపూర్ మండలము. అతను కూడా మన ఆశ్రమంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. గత 3 సంవత్సరాలుగా అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ డాక్టర్కి అతనికి సన్నిహిత సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య ఈ అమ్మాయిల విషయంలో వచ్చిన డిస్ప్యూట్ వల్ల ఇతను కొద్దిగా పగ పెంచుకోవడంతో ఇద్దరు కలిసి 14/5/2020 ఆ రోజు అతని బర్త్డే అని అక్కడికి పోయినారు. కలిసి తాగడానికి పోయినారు. మన దారిలో గుర్రు పోయే దారిలో కాలువ దగ్గర ఒకరి కోసం తాగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిల విషయంలో మాట్లాడుతూ ఇతనికి వాగ్దానం జరిగి ఈ వెంకయ్య నేతను వీనుబాటలతో అక్కడ వాళ్ళు తీసుకున్న వీనుబాటలతోనే తల మీద కొట్టి బలంగా కొట్టి అతన్ని మత్తులో బలంగా కొట్టడంతో అతని రక్తంతో తల పగిలి అక్కడే చనిపోవడం జరిగింది. దానికి అతనికి వెంటనే ఏం చేయాలో తెలియక భార్యనంతా పక్కనే పొదల్లో దాచిపెట్టేసి తర్వాత మళ్ళీ భయంతో నెక్స్ట్ 2 రోజులకు పోయేసి మళ్ళీ పెట్రోల్ తీసుకుపోయి బాడిదంతా కాల్ చేసి ఆ ఎముకలన్నీ అక్కడెక్కడ జల్లాజల్లు చేసుకొని ఆ ఏరియా పెట్టేసుకొని వచ్చేసుకున్నారు. సో ఆ విధంగా దర్యాప్తు మేము అతని ద్వారా ఆ సమ దగ్గర చుట్టుపక్కల ఎట్లా మిస్ అయ్యామని మేము దర్యాప్తు చేస్తున్నాం వల్ల భయభ్రాంతులు కూడా అతనే సరెండర్ అయిపోయేసి ఆ హత్య చేసిన విషయం అతనే ఒప్పుకొని ఈరోజు జరిగింది.